కొంచెం మనకు చాలా కీలకమైనది. ఒకటే విషయం, నేను మీరు సిద్దిపేట కార్యకర్తలంటే, సిద్దిపేట ఉద్యమకారులంటే ఏదైనా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, పట్టుబడితే వదలకుండా నిలబడగలుగుతారు. తెలంగాణ ఉద్యమానికి, ఈ గులాబీ జెండాకు మరి ప్రాణం పోసిందే ఈ సిద్దిపేట కదా. 2001లో జెండా కేసీఆర్ ఎత్తినాడు. చాలా మంది బకపల్చన ఆయనతో అవుతుందా, పెద్ద పెద్దోళ్లే జై తెలంగాణ అన్నారు, నడిమిట్ల కాని కింద పెట్టిపోయినరు, ఇది అవుతుందంటారా అని అనుమానం ఉండే. కానీ సిద్దిపేటను నమ్ముకొని కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర కార్యదర్శిగా రాజీనామా చేసి సిద్దిపేట బరిలో నిలబడితే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోట్లు కుమ్మరిచినా, అధికార దుర్వినియోగం చేసినా, సిద్దిపేట ప్రజలందరూ జై తెలంగాణ అని కేసీఆర్ వెంట నడిచింది. అగో అది ఇలా తెలంగాణ రావడానికి సిద్దిపేట ప్రజలే ఈ గులాబీ జెండాను నిలబెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి మొట్టమొదలు అడుగు వేసింది సిద్దిపేట.